మనిషి వందేళ్ల కంటే ఎక్కువ బ్రతకడని తెలిసి కూడా 1000 ఏళ్లకు సరిపడా సంపాదించాలని ఆరాటపడతాడు. ఆ ఆరాటంలో పండంటి తన 100 ఏళ్ల జీవితాన్ని భగ్నం చేసుకుంటాడు. నాటికి నేటికి మానవ సమాజం మారలేదు, కానీ మారని ఈ సమాజంలో ఏ మారుమూలనో వారు పంచి ఇచ్చిన మంచి దాగి ఉంది. అదే మానవ జాతికి రక్ష. ఎప్పటి నుంచో మన మానవ సమాజాన్ని 2 ఉన్నవాళ్ళు లేనివాళ్ళుగా చెప్పుకుంటున్నాం. ఏదో ప్రగతిని సాధించామనుకున్న నేటి మానవ సమాజంలో రోజువారీ మనం చూస్తున్నవి వింటున్నవి నవ్వుల పేదరికంలోని విషాదగాథ, కృత్రిమ సంపదలోని విషాదగాథ అనే 2 కథలు. ఈ 2 కథల సారాంశమే సిఎస్ రావు దర్శకత్వంలో యు విశ్వేశ్వరరావు 30 లక్షల రూపాయలతో భారీ ఎత్తున సర్వజన రంజకంగా నిర్మించిన వర్ణచిత్రం దేశోద్ధారకులు. నిర్మాణంలో, సెట్టింగులలో, ఆహార్యంలో, సంగీతంలో, కథలో, సంభాషణలలో, ఛాయాగ్రహణంలో, నటనలో, దర్శకత్వంలో, ఇంకా మరెన్నింటిలోనో తెలుగు చలన చిత్ర జగతిలో మొట్టమొదటి చిత్రంగా నిలిచిపోయింది దేశోద్ధారకులు. బతికున్న వ్యక్తులకు కూడా విగ్రహాలు పెట్టించుకోవడం ఆనవాయితీగా ఉన్న రోజుల్లో ఆ విధానంపై దాడి చేస్తూ ఆనాటి సామాజిక రుగ్మతలను చీల్చి చెండాడుతూ తీసిన దేశోద్ధారకులు చిత్రం ఈ సంవత్సరం 29 మార్చి నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత బతికున్న వాళ్ళు విగ్రహాలు పెట్టించుకునే సంప్రదాయం కనుమరుగు కావడం దేశోద్ధారకులు చిత్రం సాధించిన ఓ విజయం. అలాంటి ఎన్నో విశేషాలు కలిగిన ఈ చిత్రాన్ని దీప్తి ఇంటర్నేషనల్ పతాకంపై ఎన్టీఆర్ వియ్యంకుడు యు విశ్వేశ్వరరావు నిర్మించారు. దర్శకుడు సిఎస్ రావు ఎంతో ప్రతిభావంతంగా ఈ సినిమాని ఆద్యంతం ఆకట్టుకునేలా చిత్రీకరించారు. మోదుకూరి జాన్సన్, త్రిపురనేని మహారథి సంయుక్తంగా రాసిన సంభాషణలు తోటాల్లాగా పేలాయి. కెవి మహదేవన్ సంగీత సారథ్యములో ఈ సినిమాలోని అన్ని పాటలు సంగీత ప్రియుల్ని అలరించాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర, సినిమాని నడిపించిన కథనం ఈ చిత్రం యొక్క ప్రత్యేకతలు. ఒకే పాత్ర సాధారణ యువకుడిగా, లండన్ నుంచి వచ్చిన తెల్లదొర బ్రౌన్గా, చాకు భరోసా అనే నాటు రౌడీగా 3 పాత్రలుగా కనిపిస్తూ కథ నడిపించడం, అవి వేటికవే అన్నంత వైవిధ్యంగా ఎన్టీఆర్ నటించడం నేటికి కూడా ఈ చిత్రానికి కొత్తదనాన్ని కలిగించే అంశం. అలాగే ఈ సినిమా కథనం విషయంలో పాటించిన సస్పెన్స్ను ఈ 50 సంవత్సరాలలో ఒక్కసారి చూసి అర్థం చేసుకున్న వారెవరూ లేరు. సినిమా అర్థం కావాలంటే మళ్ళీ చూడాల్సిందే. అలా చూసేలా చేయడమే ఈ సినిమా యొక్క ప్రత్యేకత. ఈ చిత్రం 1973 మార్చి 29 విడుదలైంది. దేశోద్ధారకులు చిత్రానికి సరిగ్గా 10 ముందు అదే రోజున 1963 మార్చి 29 విడుదలైన లవకుశ, దేశోద్ధారకులు చిత్రానికి సరిగ్గా 10 తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలకు గాను 1982 మార్చి 29 తెలుగుదేశం పార్టీ పెట్టడం ద్వారా ఎన్టీఆర్ గారి జీవితంలో మార్చి 29 ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఎన్టీఆర్ నటించిన లవకుశ గేవా కలర్లో నిర్మించబడితే సరిగ్గా 10 తర్వాత అదే రోజున విడుదలైన దేశోద్ధారకులు ఈస్ట్మన్ కలర్లో నిర్మించబడింది. అలా ఎన్టీఆర్ నటించిన తొలి ఈస్ట్మన్ కలర్ సాంఘిక చిత్రంగా రికార్డుల్లో నిలిచిపోయింది దేశోద్ధారకులు. ఈ చిత్రం మొదటి రన్లో 35 కేంద్రాలలో 45 థియేటర్లలో విడుదలైంది. విడుదలైన 31 కేంద్రాలలో 50 రోజులు, 12 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడింది. ఈ 12 కేంద్రాలలో 9 డైరెక్ట్ కేంద్రాలు, 3 షిఫ్ట్ కేంద్రాలున్నాయి. కడపలోని లక్ష్మీరంగా 70mm థియేటర్లో ఇదే మొదటి శత దినోత్సవ సినిమా. లక్ష్మీరంగా 70mm లో డైరెక్ట్గా 139 రోజులు ప్రదర్శించబడిన ఈ చిత్రం సింగిల్ షిఫ్ట్పై బాలాజీ పిక్చర్ ప్యాలెస్లో మరో 71 రోజులు ఆడింది. మొత్తంగా కడపలో 210 రోజులు ప్రదర్శించబడింది దేశోద్ధారకులు. తెనాలిలో ఎన్టీఆర్ ప్రారంభించిన రామకృష్ణ టాకీస్లో ప్రారంభ చిత్రంగా విడుదలై 100 రోజులు ఆడింది. ప్రస్తుతం ఆ థియేటర్ పేరు పెమ్మసానిగా మారింది. మొదటి రోజు 250,000 రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం మొదటి వారం 12 లక్షలు,
మొదటి 3 వారాలకు 25 లక్షలు, 30 రోజులకు 30 లక్షల రూపాయలు, 50 రోజులకు 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సిఎస్ రావు ఎన్టీఆర్తో మొత్తం 17 సినిమాలకు దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన 15వ సినిమా దేశోద్ధారకులు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ధనమా దైవమా మంచికి మరో పేరు సినిమాలు రూపొందాయి. దేశోద్ధారకులు చిత్రంలో ఎన్టీఆర్కి జోడీగా వాణిశ్రీ నటించారు. ఎన్టీఆర్ వాణిశ్రీ కాంబినేషన్లో మొత్తం 18 సినిమాలు రూపొందాయి. వీరిద్దరి కలయికలో రూపొందిన 7వ చిత్రం దేశోద్ధారకులు. ఈ చిత్రంలో సావిత్రి, నాగభూషణం, రాజనాల, పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని నిర్మించిన ఉప్పలపాటి విశ్వేశ్వరరావు ఎన్టీఆర్తో మొత్తం 5 సినిమాలను నిర్మించారు. అవి 1967 సంవత్సరంలో కంచుకోట, 1968లో నిలువు దోపిడీ, 1970లో పెత్తందారులు, 1973లో దేశోద్ధారకులు, 1975వ సంవత్సరంలో తీర్పు. వీటిలో తీర్పు సినిమాకి స్వయంగా విశ్వేశ్వరరావు గారే దర్శకత్వం వహించారు. నిర్మాత విశ్వేశ్వరరావు 1955వ సంవత్సరంలో విడుదలైన కన్యాశుల్కం సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేశారు. విశ్వేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారి వియ్యంకుడు అని మాత్రమే చాలామందికి తెలుసు, కానీ నిజానికి ఆయన ఎన్టీఆర్ గారి మేనత్త కుమారుడు అని చాలామందికి తెలియదు. ఇవండి నటరత్న ఎన్టీఆర్ గారు నటించిన తొలి ఈస్ట్మన్ కలర్ సాంఘిక చిత్రం దేశోద్ధారకులు చిత్రానికి సంబంధించిన విశేషాలు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి. ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ల కోసం పక్కనున్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.